హైదరాబాద్లో జీ స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో విద్యార్థులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. సాంస్కృతిక నృత్యాలు, వెస్టర్న్ డాన్స్లు ఆకట్టుకున్నాయి. గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ స్టూడెంట్స్ ను ప్రోత్సహిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. కృషి ఉంటే ఏదైనా సాధించగలమని ముఖ్య అతిథిగా హాజరైన చింతకింది మల్లేశం తెలిపారు. పట్టుదలతో పనిచేస్తేనే సక్సెస్ వస్తుందన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి బలిదానాలు చేసుకోకండి. చిన్న ఒక ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా, లాస్ట్ టైం చూసాం మనం ఇంటర్మీడియట్లో ఫెయిల్ కానీ మిమ్మల్ని వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలి. అటువంటివి చేసుకోకుండా ఈరోజు మల్లేశం గారు లాంటి వాళ్ళు నేను ఎందుకు పిలిచామంటే, జీవితంలో సక్సెస్ అనేది ఎమ్మడి రాదు ఎవరికి. ఆయనకి 7 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డాక, 6వ తరగతి ఫెయిల్ అయినాక కూడా సక్సెస్ అనే అచీవ్మెంట్ వచ్చాడు. ఈరోజు పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో ఈజ్ ఎ లివింగ్ లెజెండ్ ఆయన ఎగ్జాంపుల్. సో ఆయన చదివింది 6వ తరగతి, మల్లేశం అని నుంచి మల్లేశం గారికి వచ్చాడు. సో అది పెద్ద డిఫరెన్స్. అది ఎవరైనా తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఒక ఇన్స్పిరేషన్లా ఉంటాడు స్టూడెంట్స్కి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి అందరూ ఏంటంటే వెంబడే వెళ్ళి అప్సెట్ అవ్వకూడదు. సో అప్సెట్ కాకుండా జస్ట్ కరేజియస్గా ఉండి ఆ ఫెయిల్యూర్ అనేది పక్కన పెట్టండి. జీవితంలో ఒకటే ఉంటుంది, ఐదర్ విన్నర్ అంటే సక్సెస్ ఆర్ లెర్నింగ్. సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ వీఆర్ టీచింగ్ ఇన్ అవర్ స్కూల్ ఆల్సో సిమిలర్ థింగ్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. యాజమాన్యం నన్ను పిలిపించి పిల్లలందరితో డ్రగ్స్ నియమించారు. చాలా సంతోషం. తర్వాత పిల్లలు కూడా మంచి ఇన్స్పైర్గా కావాలని చెప్పేసి యాజమాన్య కోరిక మేరకు నేను రావడం జరిగింది. పిల్లలు కూడా చాలా ప్రోగ్రామ్ చేశారు, పర్ఫామ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఈ స్కూల్ విధానం ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా ఏంటంటే స్పోర్ట్స్ గురించి అయితే ఆ ప్లేగ్రౌండ్ అంతా చూసినప్పుడు ఇంత విశాలమైన అభ్యాస అక్కడ నేను చూడలేదు. అది అంత మంచి సౌకర్యాలు ఇక్కడ ఉండి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. పిల్లలు కూడా అంటే ఇలాంటి బాగా వింటున్నప్పుడు వాళ్ళ మనసులో కూడా ఏదో ఒకటి థాట్ తగులుతుంది అన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒకటి ఉంటుంది, అది బయటికి రావడానికి ఎప్పుడో ఒక సమయం వస్తుంది. అలాంటి సమయంలో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి స్పీచ్ నా లాంటి వాడికి చాలామంది నిన్న కూడా పిలిపించారు మేడంని. అయితే ఇలాంటి విన్నప్పుడు వాళ్ళు ఒకటి ఆలోచన కలుగుతుంది, మేము కూడా అట్లా ఎదగాలి, వాళ్ళ రావాలి రాణించాలని చెప్పేసి వాళ్ళలో ఉంటుంది. We are very fortunate to have our chief guest, Mr. Mallesham Garu. He is a living example. మన తెలుగులో చెప్తాం కదా, పట్టుదల ఉంటే సాధించలేదనే దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్. తన యొక్క స్పీచ్ అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది. అతని స్టోరీ మనం చూసాం, మల్లేశం మూవీలో కూడా చూసాం మనం. చాలా ఇన్స్పైరింగ్గా ఉండింది. తన స్పీచ్ వల్ల కూడా స్టూడెంట్స్ చాలామంది